ఈ రోజు వీడియో అయితే హార్వెస్ట్ వీడియో అండి. ఈ ధనాస గుంగుర చక్కగా వచ్చింది, ముదిరిపోతుందండి. కోతులు కొమ్మలు ఏర్చేస్తున్నాయి. ఆ బ్లూ పాట్లో ఉంది, పైన కనిపిస్తుంది కదా, ఆ బ్లూ పాట్లో ఉందన్నమాట. ఒక చెట్టే చక్కగా పచ్చడికి సరిపోయిన ఆకు వచ్చింది. ఇదంతా కూడా నిమ్మ చెట్టు మీద పాకిన చిక్కుడు తీగ అండి. ఇందులో చిక్కుడు, కాకర అన్నీ ఉన్నాయి. చిక్కుడుకాయలు అయితే తయారైన కణుపు చిక్కుడు చాలా బాగున్నాయి. అవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పెరట్లో ప్యారడైస్. నా పేరు నాగలక్ష్మి. ఈ కణుపు చిక్కుడు చాలా బాగుంటుందండి, రుచిగా. మనకి ఇవి సీజనల్ చిక్కుడు అనుకోవాలి. ఇప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఉగాది వెళ్ళే వరకు కూడా కాస్తూనే ఉంటాయి. కణుపుల దగ్గర గుత్తులు గుత్తులుగా కాయలు అయితే బాగా వస్తాయి. ఇవి నాటుకుంటే అందరూ కూడా చక్కగా ఇప్పటి నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాటుకున్నా కానీ మనకి 2 నెలల కల్లా కాపు వస్తుంది. నాకు వీలు పడక కొయ్యలేదండి. ఇవి చూడండి, ఆకు రాపిడికి కొద్దిగా స్కిన్ దగ్గర కొద్దిగా అట్లా అయింది ఎరడాలుగా. కొన్ని పైన అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కింద ఇక్కడ ఆకు రాసుకొని అట్లా తయారైనవి అనమాట. కానీ గింజ గట్టి సూపర్గా అయితే గింజ గట్టింది, చాలా బాగున్నాయి. ఈ సీజన్లో అయితే చక్కగా చిక్కుడైతే కంపల్సరీ తినాలి. రిచ్ ప్రోటీన్ ఫుడ్ కదా ఇది, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఇవన్నీ కూడా చిక్కుడు సంబంధించిన వీటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, అన్ని రకాల చిక్కుళ్ళు ఈ సీజన్లో అయితే తినాలి. ఇక్కడ ఒక నిమ్మకాయ కూడా ఉంది. ఇప్పుడిప్పుడే సైజు పెద్దగా అవుతున్నాయి. వీటిల్లో జ్యూస్ అయితే చాలా చాలా జ్యూస్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ కాయలైతే మంచి రంగు వస్తుంది. ఇప్పుడే ఒక కాయ చాలు, చాలా జ్యూస్ అయితే వస్తుంది. ఇంకా ఉన్నాయి, ఇంకా అక్కడ కాయలు తర్వాత కోస్తాను. ఇవన్నీ కూడా లోపల కణుపు దగ్గరే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నిమ్మ చెట్టుకి చాలా బాగా ఎక్కేసిందండి చిక్కుడు పాద అంతా కూడా. ఇవన్నీ కూడా పైన ఇంకా కాయలు అయితే చాలా ఉన్నాయి, అవన్నీ కోసి చూపిస్తాను. ఎక్కడ చూసినా కానీ గుత్తులు గుత్తులే కాస్తాయి అన్నమాట ఈ కణుపు చిక్కుడు అయితే. నేను ఇంకా ముందు కొయ్యాల్సింది, కొంచెం లేట్ అయింది. బాగా గింజ అయితే బాగా కట్టింది. ఇవి పచ్చడికి కూడా బాగుంటాయండి. ఊరగాయ కూడా పెట్టుకుంటే మనకి 1 నెల రోజుల వరకు నిలవ ఉంటుంది. మీకు ఈ చిక్కుడు సీజన్ అయిపోయేలోపు చిక్కుడుగాయ ఊరగాయ ఎలా పెట్టుకుంటారో మీకు అది కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను. కొన్ని అయితే చూస్తున్నారా, ఎండిపోయినాయి. అంతకుముందు కోసుకోవాల్సింది, ఒకసారికి వచ్చేవి మాకు అన్ని సీడ్ సరే సీడ్ అయినాయి కదా, సీడ్ అన్నీ కూడా పక్కన పెట్టేసేసి కావాల్సిన వాళ్ళకి ఇస్తానండి. ఈ చిక్కుడు అయితే నా దగ్గర 20 ఇయర్స్ నుంచి కూడా ఉందండి. అసలు పైకి జామ చెట్ల మీదకి ఎక్కి ఇదివరకు బాగా కాసేవి. చూస్తున్నారా ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో, వీటిల్లో ఎండిపోయినాయి కూడా ఉన్నాయి. నిమ్మకాయలు 2 అయితే కోసాను, ఇంకా ఉందండి. హార్వెస్ట్ అయిపోలేదు అప్పుడే. చూడండి ఎంత చక్కగా గింజ అయితే కట్టాయో. ఇవి గింజలు టమాటా వేసి వండుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇందులో ఎండిపోయిన సీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మా సిటీజీ బ్యాంకులో సీడ్ బ్యాంక్ ఉందండి, అందులో ఇస్తాను. కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ చూడండి ముల్లంగి కూడా బాగా వచ్చింది. నేనైతే ముల్లంగి పరోటా చేద్దామని చెప్పి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదైతే చక్కగా తయారైంది. మనకి చిన్న చిన్న కుండీల్లో కదండి ఈ మాత్రం రావడం గొప్ప. చాలు ఒక 2 అయితే చాలు చక్కగా పరోటాలకైతే సరిపోతుంది మాకు. నేనైతే 1-2 అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి బాగానే ఫామ్ అయింది. నేను ఇంకా మధ్యలో ఏమి ఇవ్వలేదండి వీటికి, ఓన్లీ వాటరే ఇచ్చాను నాటిన తర్వాత. దీనికి ఎక్కువ వాటర్ పోస్తే మాత్రం ఎల్లో కలర్ అయిపోతాయి లీవ్స్. మనం లీవ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముల్లంగి దుంపలు కూడా వేసుకోవచ్చు పరోటాలో. నేను అదే ఎలాగ చేశానో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది, వెంటనే వీడియో చూడొచ్చు. ఈ ముల్లంగి ఆకులు కానీ ముల్లంగి దుంప కానీ చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇవి కర్రీ కూడా చేసుకుంటారు. ఈసారి కర్రీ కూడా మీకు షేర్ చేస్తాను కర్రీ చేసినప్పుడు. ఇంకా వేరే దాంట్లలో కూడా ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవైతే ఇంకా ఫామ్ కాలేదు, సన్నగా ఉన్నాయన్నమాట. ఇవి నెక్స్ట్ ఇవి కోసినప్పుడు మీకు కర్రీ కూడా చూపిస్తాను. అదిగోండి కొంచెం ఒక వేలుడంత ఉంది, సన్నగా ఉన్నాయన్నమాట. ఇంకొక 10 రోజులు పోతే మంచిగా ఫామ్ అవుతాయి ఇవి కూడా. వీటిల్లో కూడా ఉన్నాయి.
మన హార్వెస్ట్ అయితే పూర్తయిందండి. దగ్గర దగ్గర 3/4 కిలో పైనే వచ్చాయి చిక్కుడుకాయలు. అయితే బాగా గింజ గట్టనే కదా వెయిట్ ఉంటాయి అన్నమాట. గోంగూర అయితే పచ్చడికి సరిపడా వచ్చింది. గోంగూర సీడ్స్ కూడా ఉన్నాయి పక్కన చూడండి. ఇవి నిమ్మకాయలు కూడా కోసాం కదా. సీడ్స్ అయితే చిక్కుడు విత్తనాలు అయితే అన్నీ వచ్చాయండి. ముల్లంగి కూడా 2 దుంపలు హార్వెస్ట్ చేశాను మీకు. ఈరోజైతే స్మాల్ హార్వెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.